ఈరోజు మనము జీవన విధానం అనేటువంటి విషయాన్ని చూసినట్లయితే అసలు మనం జీవించేటువంటి జీవన విధానం కరెక్టేనా, అసలు మనం తీసుకునేటువంటి ఆహారం, మన యొక్క దినచర్య ఇవన్నీ చూస్తే సరైనటువంటి మార్గంలో ఉన్నామా, లేదంటే ఇది వ్యతిరేకంగా ప్రకృతికి మనం డ్యామేజ్ చేస్తున్నామా అని చూస్తే, ఆయుర్వేదంలో చెప్పబడినటువంటి అనేక రకాలైనటువంటి జీవన సూత్రాలని, జీవన విధానంలో ఉండేటువంటి మార్గాలని మనం పెడదారిన పెడుతున్నాం. సో దీనివల్ల ఈ పరిణామాలని మనం శారీరకంగా కానీ, మానసికంగా కానీ, సామాజికంగా కానీ వచ్చేటువంటి అనేక రుగ్మతలని మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఆయుర్వేదం అంటే ఆయువేదం అనేటువంటి రెండు పదాల కలయిక. అంటే ఆయు అంటే లైఫ్, జీవితం. వేదం అంటే జ్ఞానం. అంటే ఏ జ్ఞానమైతే మనకి సరైనటువంటి మార్గంలో ఎటువంటి ఒడిదొడుకులు లేకుండా జీవితాన్ని సాఫీగా తీసుకొని వెళ్ళిపోవడానికి అవసరమవుతుందో ఆ జ్ఞానాన్ని ఆయుర్వేదం అంటారు. అంటే చాలామంది ఆయుర్వేదం అంటే వనమూలికలు, మూలికలతో కూడినటువంటి ఔషధాలు అని చాలామంది అనుకుంటున్నారు. కానీ ఆయుర్వేదం అంటే ఒక గొప్ప జీవన మార్గం. అంటే మనం ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు చేయాల్సినటువంటి దినచర్య, ఆహార నియమాలు, మన యొక్క మానసిక స్థితిగతులని ఒక మార్గంలో చూపించేటువంటి ఒక ముఖ్యమైనటువంటి గ్రంథం. మన ఋషులు ఎంతో శ్రమించి మన కోసం, మన భావి తరాల కోసం మనం బాగా చక్కగా మానసికంగా, శారీరకంగా ప్రపంచంలో ఉత్తమమైనటువంటి స్థితిలో ఉండడానికి మన ఋషీశ్వరులు ఎంతో శ్రమించి మనకి ఒక సంపదగా ఇచ్చారు. మనం ఆ సంపదని పెడదారిన పెట్టి ఎక్కడో పాశ్చాత్యులు కనిపెట్టినటువంటి విధానాలని మనం మన భారతదేశంలో మనం ఇంప్లిమెంట్ చేస్తూ మనమై మనమే అనేక రకాలైనటువంటి శారీరకమైనటువంటి, మానసికమైనటువంటి రుగ్మతల్ని ఇన్వైట్ చేస్తున్నాం. ఇప్పుడు ఉదాహరణకి మన భారతదేశం అనేటువంటిది సమశీతోష్ణ మండలానికి సంబంధించినటువంటి ఖండం. మన భారతదేశంలో ప్రతి ఒక్క దానికి ఒక ప్రామాణికం ఉంది. నిద్ర లేవడానికి, బ్రష్ చేసుకోవడానికి, నిద్రపోవడానికి, ఆహారం తినడానికి, ఆహారం సరిగా జీర్ణం కానప్పుడు మన శరీరం యొక్క లక్షణాలు ఎట్లా ఉంటాయి, మన శరీరంలో ఉండేటువంటి దోషాల యొక్క స్థితిగతులు వాతావరణానికి అనుగుణంగా ఏ విధంగా ఉంటాయి, వాతావరణంలో యొక్క మార్పులకు అనుగుణంగా పండుగలు, మన పండుగల్లో మనం తీసుకునేటువంటి నియమాలు మన యొక్క శారీరక, మానసిక, సామాజిక స్థితుల్ని తెలియజేస్తున్నాయి. మనం చూస్తుంటాం వాతావరణానికి మార్పులకు అనుగుణంగా ఉగాది కావచ్చు, శ్రీరామనవమి కావచ్చు, అనేక రకాలైనటువంటి పండుగలు చూస్తున్నాం. ఆ పండుగలకు అనుగుణంగానే మన యొక్క ఆహార నియమాలు అక్కడ పొందుపరచడం జరిగింది. ఇది ఓన్లీ చికిత్సా విధానం కాదు, ఇది ఒక జీవన మార్గం. ఈ జీవన మార్గాన్ని మనం పాటించగలిగితే ఇప్పుడు ఉండేటువంటి స్థితిగతులని పూర్తిగా మార్చేసేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు మనం చూస్తున్నాం ప్రపంచంలో క్యాన్సర్ కావచ్చు, అనేక రకమైనటువంటి ఆటో ఇమ్యూన్ డిసీజెస్ కావచ్చు, కొన్ని రకాలైనటువంటి స్ట్రెస్ అంటే సైకలాజికల్ డిసీజెస్ కావచ్చు, సైకోసొమాటిక్ డిసీజెస్ కావచ్చు ఎక్కువైపోతున్నాయి. ఎందుకంటే మన యొక్క సంస్కృతి, మన యొక్క జీవన విధానం, మన యొక్క జీవన సరళి పక్కదారి పట్టించి ప్రకృతికి విరుద్ధమైనటువంటి సంస్కృతిని మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడం ద్వారా అనేక రకాలైనటువంటి వ్యాధులు మనకి ఆపోజిట్గా, ప్రకృతి మనకి నెగటివ్ ఫోర్స్తో మనకి వ్యాధులను కలిగిస్తుంది. కాబట్టి మనం ఇది గుర్తించుకొని మన యొక్క జీవన విధానాన్ని మనం సరైన మార్గంలో పెట్టగలిగితే చాలా రకాలైనటువంటి వ్యాధులు, అంటే క్యాన్సర్ కావచ్చు, కొన్ని ఆటో ఇమ్యూన్ డిసీజెస్ కావచ్చు, కొన్ని సైకోసొమాటిక్ డిసీజెస్ కావచ్చు, వీటన్నిటిని అదుపులో పెట్టుకోగలిగితే మనం చక్కగా వ్యాధి రహితమైనటువంటి సమాజాన్ని మనం ఏర్పరచుకోవచ్చు. సమాజంలో మనం చూస్తుంటాం ప్రతి ఒక్క డిసీజ్కి ఒక స్పెషలిస్టు, హైపర్ టెన్షన్కి ఒక స్పెషలిస్టు, డయాబెటీస్కి ఒక స్పెషలిస్టు, వేలుకు దెబ్బ తగిలింది వేలుకి ఒక స్పెషలిస్టు, చర్మము చేతి దగ్గర కాలింది ఆ ప్లేస్కి సంబంధించినటువంటి స్పెషలిస్టు, వెంట్రుకలు దానికి ఒక స్పెషలిస్టు, గుండె దానికి సంబంధించిన ఒక స్పెషలిస్టు, ఇట్లా
వివిధ రకాలైనటువంటి స్పెషలిస్ట్ని మనం చూస్తున్నాం. అంటే టెక్నాలజీ వాస్ట్గా పెరిగిపోయింది. అంటే ఏం చెప్తున్నారంటే మోడర్న్ సైన్సు ఇంటర్నేషనల్ లెవెల్లో ఏం చెప్తున్నారంటే టెక్నాలజీ ఎంత అద్భుతంగా డెవలప్ అయింది సైంటిఫిక్గా అని అంటే గుండెని తీసి గుండెని మార్చగలిగేటువంటి పరిస్థితి ఇప్పుడు వచ్చింది, అంత టెక్నాలజీ ఉంది అని చెప్తున్నారు. అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా ఏం చెప్తుంది అని అంటే జీవన పరిస్థితులు మారాయి, క్వాలిటీ ఆఫ్ లైఫ్ని పెంచుతున్నాము అని అంటున్నారు. కానీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ని పెంచట్లేదు, మనం తగ్గిస్తున్నాం. అంటే ఈ టెక్నాలజీ పెరిగింది, టెక్నాలజీని యూజ్ చేసుకోవాలి. కానీ ఈ టెక్నాలజీయే జీవితం అయిందంటే జీవితం నాశనం అయిపోతుంది. ఎందుకంటే ఒక హార్ట్ స్పెషలిస్ట్ అవసరం లేదు, ఒక కంటి స్పెషలిస్ట్ అవసరం లేదు, ఒక వెంట్రుకలకి ఒక స్పెషలిస్ట్ అవసరం లేదు, ప్రతిదానికి ఒక స్పెషలిస్ట్ అవసరం లేదు. ఉదాహరణకి ఉదయాన్నే నిద్ర లేయాలి అనేటువంటి బ్రాహ్మీ ముహూర్త కాలంలో నిద్ర లేవండి. ఆ టైంలో నిద్ర లేస్తే మనస్సు ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది, వ్యాధిరహితం అవుతుంది, మానసికంగా ఎంతో ఉల్లాసంగా ఉంటారు అనేటువంటిది చెప్తుంది. బ్రాహ్మీ ముహూర్త కాలంలో నిద్ర లేవడం అనేటువంటిది చాలామంది చూస్తున్నాం, చాలా అరుదుగా నిద్ర లేస్తుంటారు ఆ టైంలో. ఎప్పుడో సూర్యోదయం తరువాత ఎప్పుడో 9:00 or 10:00 చాలా ఫాస్ట్గా ఇప్పుడు తయారవడం జరుగుతుంది. 10 గంటలకు బ్రష్ చేసి 11 గంటలకి బ్రేక్ఫాస్ట్ చేయడం, 2-3 గంటలకి భోజనం చేయడం, రాత్రి 12 గంటలకి బిర్యానీలు స్పైసీ డైట్ అనేటువంటిది తినడం, ఇవన్నీ కూడా అనేక రకాలైనటువంటి వ్యాధుల్ని మనమై మనమే ఇన్వైట్ చేసుకుంటున్నాం. ఇదంతా అవసరమా? లేదు కదా. ఎందుకంటే మన భారతీయ వైద్యంలో చెప్పబడినటువంటి దినచర్యని మనం పాటిస్తే అసలు ఈ స్పెషాలిటీసే అవసరం లేదు కదా. పరిపూర్ణమైనటువంటి జ్ఞానంతో పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యానికి ఎటువంటి నియమాలు పాటించాలి అనేటువంటిది ఆయుర్వేదం చెప్పింది. దినచర్య పాటించండి, మానసికంగా ఉల్లాసంగా ఉండడానికి ఆహారం తీసుకోవడంలో ఉండేటువంటి నియమాలు, మన యొక్క నిద్ర అంటే రాత్రి చర్యని ఋతుచర్యని వీటిని చక్కగా ఆయుర్వేదంలో పొందుపరిచారు. వీటినన్నీ మనం పాటించగలిగితే డయాబెటీస్, షుగరు, క్యాన్సరు వీటన్నిటికీ స్పెషలైజేషను వీటన్నిటికీ అవసరం లేదు. మన యొక్క జీవన విధానంలో మార్పులు చేసుకోగలిగితే ఖచ్చితంగా పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని మనం పొందవచ్చు అనేటువంటిది నా ఉద్దేశం. స్వస్థస్య స్వస్థ రక్షణం ఆతురస్య వికార ప్రశమనం అని ఆయుర్వేదం చెప్తుంది. అంటే ఆయుర్వేదం యొక్క ముఖ్య ఉద్దేశం స్వస్థుడిని స్వస్థుడిగా ఉంచడం. అంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్, ప్రివెన్షన్ అనేటువంటిది ముఖ్యమైనటువంటి ఉద్దేశం. అందుకని ఆయుర్వేదంలో చరక చికిత్సా స్థానంలో చికిత్సలో చరకుడు చికిత్సతో స్టార్ట్ చేయకుండా రసాయనం చికిత్స స్థానంలో మొట్టమొదటగా చెప్పడం జరిగింది. వాళ్ళ యొక్క వ్యాధికి అనుగుణంగా ఎటువంటి రసాయనం తీసుకోవాలి. ఇప్పుడు ఉదాహరణ మీరు అందరూ తీసుకుంటున్న చాలామందికి తెలిసినటువంటి హరితకి, కరక్కాయ, త్రిఫల రసాయనం, అంటే ఇవన్నీ కూడా వ్యాధి రాకుండా ఉండడానికి, వ్యాధి వచ్చిన తర్వాత కన్నా కూడా వ్యాధి రాకుండా ఉండడానికి ఇవన్నీ కూడా రసాయన చికిత్సలు. కాబట్టి ఆయుర్వేదం ఎక్కువ ఫోకస్ చేసేటువంటిది రసాయన చికిత్సలపైన ఫోకస్ చేస్తుంది. కాబట్టి ఎప్పుడో ఏదో వ్యాధి వచ్చింది దాన్ని మనం టార్గెట్ చేయాలి అనే దానికన్నా కూడా ప్రివెన్షన్ చేయగలిగితే మన జీవన విధానం కావచ్చు, ఇప్పుడు చెప్పినటువంటి రసాయన చికిత్సల్ని మన శరీరానికి అడాప్ట్ చేయగలిగితే మనం ఇంకొక దాంతో పోటీ పడాల్సిన అవసరం లేదు. ఆయుర్వేదానికి ఆయుర్వేదమే సాటి, వేరేది ఏది పోటీ లేదు చికిత్సా విధానంలో. ఇప్పుడు మీరు తీసుకున్నటువంటి ఏ కొత్త డ్రగ్ వచ్చినా, ఎటువంటి సింథటైజ్డ్ డ్రగ్స్ వచ్చినా, ఇవన్నీ కూడా మొట్టమొదట ఆయుర్వేదంలో చెప్పబడినటువంటి నియమాలకి అనుగుణంగా, దాంట్లో చెప్పబడినటువంటి మూలికా విధానాల అనుగుణంగానే చేయడం జరిగింది. మన భారతీయ వైద్యానికి సంబంధించినటువంటి ఆయుర్వేదాన్ని డెవలప్ చేయాలి, ఆయుర్వేదాన్ని మనం ఇంప్లిమెంట్ చేయాలి అనేటువంటి వాళ్ళు ఎవరు ఆలోచించట్లేదు. కానీ చాలామంది ఆయుర్వేదం చాలా బాగుంటుందండి, ఆయుర్వేదంతో చాలా చక్కని రిజల్ట్ వస్తుందని అంటారు. కానీ వాళ్ళు వాళ్ళకి ఆయుర్వేదం ఇస్తే వద్దులేండి, ఏదన్నా త్వరగా తగ్గిపోయేటువంటి మందులు ఉంటే ఇవ్వండి అనేటువంటి పరిస్థితి ఉంది. అంటే లేటుగా తగ్గినా పర్వాలేదు, ఇది ఎఫెక్టివ్గా ఉండే మందుల్ని మనం వాడాలి,
కొంచెం చేదుగా ఉన్నా కూడా ఇబ్బందిగా ఉన్నటువంటి కషాయాలను తీసుకున్నా కూడా మనకి పర్వాలేదు అని పరిస్థితి లేకుండా తీయగా ఉండేటువంటి మందులు కావాలి. రుచికి అనుగుణంగా మనం ముందుకెళ్తున్నాం కానీ ఆరోగ్యాన్ని, భవిష్యత్తులో మన యొక్క శారీరక మానసిక స్థితిగతులని ప్రొటెక్ట్ చేసుకునే విధంగా ఎవరు ఆలోచించటం లేదనేది నా ఉద్దేశం. చాలామంది అడుగుతారు, ఇప్పుడంతా ఆయుర్వేదం చాలా డెవలప్ అయిందండి. ఆయుర్వేదం డెవలప్ అయ్యేది ఏం లేదు, ఆల్రెడీ డెవలప్డ్. ఎందుకంటే ఆయుర్వేదంతోనే మనం ఉన్నాం. ఎటువంటి ఆహారం తింటున్నాం, ఎటువంటి వాతావరణం ఉన్నాం, ఎటువంటి ప్రకృతి మన చుట్టుపక్కల ఉంది అనేటువంటి చూస్తే మనమే ఆయుర్వేదంలో ఉన్నాం. మనమెవరు ఆయుర్వేదాన్ని డెవలప్ చేయడానికి, ఆయుర్వేదమే మనల్ని డెవలప్ చేస్తుంది. ఎందుకంటే మనం తీసుకునేటువంటి గాలి ఆయుర్వేదం, మనం తీసుకునేటువంటి ఆహారం ఆయుర్వేదం, మనం ఉండేటువంటి ప్రదేశం ఆయుర్వేదం, మన యొక్క జీవన విధానం ఆయుర్వేదం. కాబట్టి ప్రకృతి అనేటువంటిది ఆయుర్వేదం. మన చుట్టుపక్కల ఉండేటువంటి మొక్కలు కావచ్చు, గాలి కావచ్చు, ఎటువంటి గాలి చుట్టుపక్కల ఉండేటువంటి అనేక రకాలైనటువంటి వ్యాధులను కూడా తగ్గించేటువంటి శక్తి ఆ వాతావరణానికి ఉంది. ఇప్పుడు ఉదాహరణకి ఆయుర్వేదం యొక్క డెవలప్మెంట్ ఎట్లా ఉంది నన్ను చూస్తే, ఇప్పుడు ఉదాహరణకి యాంటీబయాటిక్ థెరపీ చూస్తే ఒక్కొక్క స్టెప్లో ఒక్కొక్కటి ఫస్ట్ స్టెప్టోమైసిన్ నుంచి చూస్తే ఇప్పుడు బ్రాడ్ స్పెక్ట్రమ్ యాంటీబయాటిక్స్ వరకు స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటి తీసుకుంటూ రావడం జరిగింది. కానీ ఆయుర్వేదంలో అట్లాంటిది లేదు. పసుపులో మార్పు లేదు. పసుపు ఫస్ట్ ఎటువంటి గుణాలు చెప్పారు ఆయుర్వేదంలో, ఈ రోజుకి కూడా పసుపు గుణాలు అదే ప్రకృతి. మనకి ప్రకృతి ఒక అమ్మ తల్లి పాలు మనం ఏ విధంగా పోషణ కోసం తీసుకుంటున్నామో, తల్లి పాలు పోషణకే కాదు మన యొక్క జీవన శక్తి. ఆ జీవన శక్తి ఆయుర్వేదం. మన చుట్టుపక్కల ఉండేటువంటి గాలి కావచ్చు, ఆహారం కావచ్చు, ఇవన్నీ కూడా ఒక శక్తి మనకి, అదే ఆయుర్వేదం. వేప చర్మ వ్యాధులను తగ్గిస్తుంది, అప్పుడు తగ్గించేది ఇప్పుడు తగ్గిస్తుంది. యాంటీబయాటిక్గా పనిచేస్తుంది, యాంటీమైక్రోబియల్గా పనిచేస్తుంది, యాంటీఫంగల్గా పనిచేస్తుంది. అప్పుడు కూడా అదే, ఇప్పుడు కూడా అదే. కాబట్టి ఎటువంటి చేంజ్ లేదు. అదే గొప్పతనం, ఆయుర్వేదం యొక్క గొప్పతనం. కాబట్టి ఆయుర్వేదంలో మనం మమేకమయ్యి జీవిస్తున్నాం. దాన్ని మనం గుర్తించి ముందుకెళితే వ్యాధిరహితమైనటువంటి సమాజాన్ని మనం ఏర్పరచవచ్చు. ప్రకృతి ఆయుర్వేదం మనం మమేకం చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఇప్పుడు వచ్చింది. మనం ప్రతి ఒక్కరూ దాన్ని గుర్తించి మనం ముందుకు తీసుకోవాల్సిన పరిస్థితి ఇప్పుడు ఉంది.